రోజులు కొద్దీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది అన్ని పార్టీల ఎన్నికల సంబరానికి ఆయుధాలతో సన్నద్ధమవుతున్నాయి ఎట్టికేలకు తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది ప్రధానంగా వివాదాలు లేని యాభై ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు కాగా గులాబీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది పెన్షన్లు పెంపునకు తాజా మేనిఫెస్టోలో ప్రాధాన్యమిచ్చారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కాగా ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపే వ్యూహాన్ని అమలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మేనిఫెస్టో సామాన్యులను ఆకట్టుకుంటుందా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు గులాబీ పార్టీ మేనిఫెస్టో ధీటుగా ఉందా బీజేపీ సరికొత్త వ్యూహం ఫలితాలనిస్తుందా ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది తీవ్ర ఉత్కంఠ మధ్య యాభై ఐదు మందితో తొలి జాబితా విడుదల చేసింది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జగ్గారెడ్డి జీవన్ రెడ్డి సీతక్కలకు తొలి జాబితాలో టికెట్లు ఖరారయ్యాయి సామాజిక సమీకరణల ఆధారంగా తొలి జాబితా తయారైంది అయితే రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం పద్దెనిమిది సీట్లు లభించాయి ఇదిలా ఉంటే ఒక్క కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధనను తొలి జాబితాలో అట్టకెక్కించారు